భారీ అంచనాలతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తానికి మార్కెట్లోకి విడుదలైంది అయితే వీళ్ళు మార్కెట్ లో విడుదల చేసే ముందు ప్రీమియం సెగ్మెంట్ అందుబాటులో ధరలోకి తీసుకొస్తామని చెప్పారు కానీ ఎంత పని చేసేవా సింపుల్ ధర చూస్తే మాత్రం షాక్ ఇచ్చేలా ప్రైజ్ పెట్టారు ఇప్పుడు సింపుల్ వన్ తాజా ధర అక్షరాల లక్ష నలభై ఐదు వేల రూపాయలు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ లక్ష నలభై ఐదు వేల రూపాయలకి స్లో ఛార్జర్ వేస్తున్నారు వీళ్ళు సో ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకున్నట్లయితే అదనంగా పదమూడు వేల రూపాయలు అంటే లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు అనేది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజ్ అయింది నథింగ్ బట్ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రో ప్యాక్ వేరియంట్ ధర ఎంతో సేమ్ అదే ధరకి వీళ్ళు తీసుకొస్తున్నారు ఏతరైన చేసిన స్ట్రాటజీనే సింపుల్ ఎనర్జీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు మరి ప్రైస్ కి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదు అనేది మన వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ మీ ఈవీ కుర్రాడు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సింపుల్ ఎనర్జీ వాళ్ళు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లక్షా పదివేల రూపాయలు చెప్పి రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు అందువల్ల ఎక్కువ మంది ప్రజలు సింపుల్ లోన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా సింపుల్ లోన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని మార్పులు కూడా జరిగినాయి అదేంటంటే స్పెసిఫికేషన్ స్టాప్ స్పీడ్ అలాగే నూట ఐదు కిలోమీటర్లు పెట్టారు కానీ బ్యాటరీ ప్యాక్ విషయంలో కొంచెం బ్యాటరీ ప్యాక్ ని పెంచారు ఐదు కిలోవాట్ అవర్లు అయితే రేంజ్ మాత్రం తగ్గింది మొన్నటి వరకు ఐదు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రేంజ్ ఇప్పుడు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వస్తుంది కారణం ఏంటంటే ఈ స్కూటర్ యొక్క బరువు పెరిగిపోయింది నూట ముప్పై నాలుగు కేజీలు అయింది కాబట్టి రేంజ్ మీద ఎఫెక్ట్ పడ్డంతో రేంజ్ అనేది రెండు వందల పన్నెండు కిలోమీటర్లకు వెళ్ళింది ఇది సర్టిఫైడ్ రేంజ్ సో రియల్ రేంజ్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఒక నూట నుండి నూట ఎనభై కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక యాక్సిలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే సున్నా నుండి నలభై కిలోమీటర్ల వేగాన్ని రెండు పాయింట్ ఏడు సెకండ్ చేరుకోవడంతో అత్యంత వేగవంతమైన స్కూటర్ గా సింపుల్ వన్ స్కూటర్ అయితే నిలిచింది అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లక్ష నలభై ఐదు వేల రూపాయల ఎక్ షో రూమ్ వితౌట్ ఫాస్ట్ ఛార్జర్ సింపుల్ వన్ వర్త కాదు మొట్టమొదటి విషయం ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజపాయింట్ చేసిందని చెప్పుకోవాలి కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవడానికి రేంజ్ ఎంత కారణమో దీని ధర కూడా అంతే కారణం వాళ్ళంతా కూడా రెండు సంవత్సరాలు వెయిట్ చేసింది కూడా లక్షా రూపాయలకి ఇంత రేంజ్ మంచి రేంజ్ స్కూటర్ వస్తుందని వెయిట్ చేశారు బట్ వీళ్ళు షాక్ ఇవ్వడంతో దాదాపుగా ఇదే ప్రైజ్ లక్ష నలభై ఐదు రూపాయలు ప్లస్ ఛార్జర్ ప్రైస్ కూడా కలుపుకుంటే లక్ష యాభై ఎనిమిది వేలు అయితే కనుక ఛాన్సెస్ ఎక్కువ మంది ఎక్కువ మంది కస్టమర్లు ఈ స్కూటర్ కొనే విషయంలో ఆలోచించే అవకాశం ఉంటుంది ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ సింపుల్ అనేది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో క్లియర్ గా కస్టమర్ల యొక్క అసంతృప్తి అనేది మనకు అర్థమవుతుంది మేము ఈ ప్రైస్ కి ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తే ఇంత ప్రైస్ ఎందుకు పెంచారని చెప్పి ఎక్కువ మంది కామెంట్స్ చేయడం జరిగింది సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కస్టమర్లు ఎక్కువ మంది డిజర్బ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది రెండోది సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ రోజుకి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కాపాడుతున్న ఏకైక విషయం రేంజ్ మరే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమైనా రేంజ్ సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తుంది రెండు ఇప్పటికి కూడా రెండు వందల ముప్పై ఆరు కాదు రెండు వందల పన్నెండు కిలోమీటర్ రేంజ్ వచ్చిన ఈ రోజుకి అదే లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ అవుతుంది ఇంకొకటి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ అండ్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ మరే ఇతర స్కూటర్లు ఆఫర్ చేయట్లేదు ఉదాహరణకి వీళ్ళ కాంపిటేటర్స్ ఏదో ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ తీసుకున్నట్లయితే రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూట నలభై ఆరు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ రియల్ రేంజ్ ఐదు కిలోమీటర్లు ఇస్తున్నారు ఓలా వన్ ప్రో సర్టిఫైడ్ రేంజ్ నూట ఎనభై కిలోమీటర్లు రియల్ రేంజ్ దాదాపుగా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు సో రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ రోజుకి సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తుంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రస్తుతం ఉన్న ప్రైస్కి ఎతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్కి సింపుల్ వన్ సేమ్ ప్రైజ్ ఓలా ఎస్ వన్ ప్రో కన్నా ఇరవై వేలు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు ఎక్కువ కాకపోతే ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది మెయిన్ వరకు మాత్రమే ఓలా కానీ ఏతర్ కానీ ప్రైజెస్ ఉంటాయని చెప్తున్నారు జూన్ ఒకటో తారీఖున ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రేట్స్ అనేవి పెరుగుతాయని చెప్పారు ఆల్రెడీ కంపెనీస్ ఓలా కంపెనీ ప్రకటించింది ఏతర్ కంపెనీ ప్రకటించారు ఈవెన్ బజాజ్ కానీ టీవీఎస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ స్కూటర్ రేట్లు రివైజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి రివైజ్ చేస్తే కనుక ఏతర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ రేటే తక్కువగా ఉంటుంది కానీ తక్కువైనప్పటికీ లక్ష నలభై ఐదు వేల రేటు కానీ లక్ష ఎనిమిది వేల లక్ష యాభై ఎనిమిది వేల రేటు కానీ ఒక సామాన్యుడికి ఆలోచించే ఎక్కువ అవకాశం ఉండదు ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక మరొక ముఖ్యమైన విషయం ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడు వీళ్ళ లాంచ్ ఈవెంట్లో చెప్పింది ఆరో తారీఖున జూన్ ఆరో తారీఖున బెంగళూరులో డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అక్కడ కూడా మిగిలిన సిటీస్లో ఎక్ ఎప్పుడు నుంచి డెలివరీ స్టార్ట్ స్టార్ట్ చేస్తారనేది క్లారిటీ కన్ఫర్మేషన్ లేదు ఫేజ్ వైజ్డ్గా ఇస్తామని చెప్తున్నారు కానీ ఏ సిటీలో ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని గమనించిన తర్వాత సింపుల్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చంటే అంటే ఎవరైతే గనక మరికొన్ని నెలలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు మాత్రమే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ సూటే అవకాశం ఉంటుంది సో రాబోయే రోజుల్లో మిగిలిన స్కూటర్ రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి బెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇమీడియట్ గా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటున్నారు ప్రధానంగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారు కంపెనీ నుండి ఇంకా క్లారిఫికేషన్ అయితే రావట్లేదు వాళ్ళు ఇంకా డేట్స్ అనేది చెప్పలేదు సో ఇమీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు బుక్ చేసినా ప్రి డబ్బులు కట్టినా కూడా వాళ్ళు డెలివరీస్ అయితే ఇవ్వట్లేదు ఇక మరొక ఆటంకం ఏంటంటే జూన్ ఒకటో తారీఖున ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ రేట్లు కూడా పెంచబోతున్నాయి కాబట్టి అప్పుడు దానివల్ల కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు కేవలం సింపుల్ వన్ అనే కాదు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని గమనించిన తర్వాత సింపుల్ అనేజీ కంపెనీకి కొత్త ఫేమ్ టూ రూల్స్ అనేది శాపం కింద మారిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ పాత ఇతర కంపెనీస్తో పాల్సి సింపుల్ ఎనర్జీకి ప్రధాన శాపం కింద అనమాట వీళ్ళు రెండు సంవత్సరాలు డిలే అవడం అయినా కూడా కస్టమర్లు వీళ్ళ కోసం ఈ స్కూటర్ కోసం వెయిట్ చేశారు ఆ బ్యాడ్ లక్ అనేది కంపెనీతో పాటుగా వీళ్ళ కస్టమర్లు కూడా ట్రాన్స్ఫర్ అయిందని భావించవచ్చు ఇక చివరిగా చాలామంది కస్టమర్లు ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఎక్స్ రూమ్ పెట్టి మళ్ళీ ఛార్జర్కి అదనంగా పెట్టడం అనేది కాస్త బాధాకరమైన విషయం వీళ్ళు కూడా ఇతర నుంచి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అనమాట వాస్తవానికి కొంతమంది అంటారు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఛార్జర్ ఫ్రీగా ఇవ్వాలి కదా వీళ్ళు ఛార్జర్ ఫ్రీగా ఇస్తున్నారు స్లో ఛార్జర్ ఇస్తున్నారు అనమాట సో ఫాస్ట్ ఛార్జర్ కోసం వీళ్ళు అదనంగా పదమూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సో కనీసం అది కూడా అదేనా తగ్గించి ఉంటే నాకు తెలిసి కొంతమేరకు కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకునే విషయంలో ఎక్కువ మంది సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉండేది సో ఈ పాయింట్స్ అన్ని గమనించిన తర్వాత జూన్ ఒకటో తారీఖు తర్వాతనే సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేయాలా చేయాల అనేది నిర్ణయించుకోండి కారణం ఏంటంటే జూన్ ఒకటో తారీఖు నుంచి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు కూడా పెరగబోతున్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు పెరగబోతుంది ఒకవేళ పెరిగితే కనుక సింపుల్ ఎనర్జీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే వేరే కంపెనీస్ కూడా విపరీతంగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెంచినాయి అనుకోండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తక్కువ కింద ఉంటుంది అంటే ఆ ఇతర ఇతర స్కూటర్ల రేటు తప్ప ఇది తక్కువ ఉంటుంది రేంజ్ కూడా ఎక్కువ సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కాబట్టి దీనికి అడ్వాంటేజ్ ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఆగారు ఇంకో రెండు నెలలు ఆగాల్సి ఉంది ఎందుకంటే ఈ టైంలో ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి మంచి స్కూటర్ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఆ పాజిటివ్ టాక్ తో సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ కంక్లూజన్ అంతా చూసిన తర్వాత జూన్ ఒకటో తారీఖు నుంచి తర్వాతే సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ చేయాలనేది నిర్ణయం తీసుకోండి అయితే ఈ రోజుకి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు డెలివరీస్ మీద స్పష్టత అయితే ఇవ్వలేదు బెంగళూరులో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ అక్కడ కూడా ఎన్ని ఎన్ని యూనిట్స్ డెలివరీ ఇస్తాం అనేది స్పష్టత ఇవ్వలేదు ఇది పూర్తిగా సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క విడుదల అలానే డెలివరీ సంబంధించిన పూర్తి వరడు మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ వానషి ప్రియుడిని మాత్రం షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లో ఫోర్ ని ఫిల్ చేయండి ఈ వీడియోగా మీకు మీకు నచ్చినట్లయితే ఈవీ కురాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీవీ రివ్యూస్ కోసం ఈవీ కొరాట్ రివ్యూస్ ఛానల్ని ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనీడ్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్